ఏంటిదంత మిమ్మల్ని మన ఆదర్శ మహిళా సభకు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం చాలా సంతోషం చాలా సంతోషం కూర్చోండి కూర్చోండి గంగనా 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 త్వరగా చూడు వీళ్ళందరికి తీసిన కాఫీ కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్ అన్ని తీసా వీళ్ళు ఈ సంవత్సరం మన సమాజం కార్యక్రమాలు ఏంటి ప్రసూతి కేంద్రం కట్టించడం పూర్తయింది ఆ బ్లాక్ ఎవరి పేరు పెట్టాలా అని నిర్ణయించాలి ఎవరి పేరు ఎందుకు నా పేరు పెట్టండి ఓ పాతిక వెలుస్తాను ఇంతకు పూర్వం కూడా ఒక పాతిక వాగ్దానం చేశారు మీకు ఓ పాతిక వేలు కలుపుకోండి మొత్తం 50,000 ఇప్పుడు కావాలా పర్వాలేదమ్మా ఇప్పుడు లేకపోతే 2 వాయిదాలు ఇవ్వండి ఎవరు మనము సమాజంలో కొత్తగా చేరావా షావుకారు సుబ్బయ్య గారి భార్యని 50,000 ఒకసారి ఇవ్వలేనా ఉండదు అయ్యో ఇదేం కర్మండి తోటమాలు ఉండగా మన పని మనం చేసుకుంటే తప్పే ఉందే ఇంటి వాళ్ళ చేసేవాడు బయట వాళ్ళ తినేవాడు లేడన్నారు సామెతలు పుట్ట సంతోషించాం గాని ముందు చేతులు కడుక్కుని చెక్కు మీద సంతకం పెట్టండి ఇదేం వేషమే ఈ దండ నువ్వును ముత్తడి తీరక సొంతంగా కొనేసుకున్నావేంటి కొనుక్కోవలసిన కర్మ నాకేం పట్టింది మా సభ్యులు అంటూ వేశారు నేను మహిళా మండలి ప్రెసిడెంట్ కృష్ణార్పణం ఏమి లేదు సరే ముందు చెప్పిన సంతకం పెట్టండి ఏంటి 50,000 ఈ దండ బజార్లో 5 రూపాయలే 50,000 పెట్టుకున్నావా ఏట్లో పారేసినా ఎంచి పారేయమన్నారే అంటారు నీ గుణం తెలుసుకుని కనుకనే 50,000 వేశాను లేకపోతే 1,00,000 వేసేదాన్ని ఏ చెట్ల కాసుకున్నావా అయ్యో క్యాటిల్ వేకండి వాళ్ళు వింటారు విన్నారు విన్నారు రండమ్మా రండి కారం వీరెవరు వీరు 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 వీరి భర్త గారు నమస్కారం ఏమమ్మా మీ మహిళా మండలి ఆదర్శాలు ఏమిటో మామూలే మన చరిత్ర సాంప్రదాయం సంస్కృతి పెంపొందించుట వినోద విజ్ఞాన కార్యక్రమాలు నడిపించుట అలా మొదలైనవన్నీ చేస్తారన్నమాట అయితే చూడండమ్మా ఇవన్నీ కూడా ఈవిడ ఆధ్వర్యంలోనే చేస్తారు ఏమిటి కొంప తీసి నవ్వుతారే అదే ఏమీ లేదు నేను ఒకటి అడుగుతాను చెప్తారా కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర చదివారా ఇప్పుడున వీరేశలింగమా ఆయన ఎవరు ఏ పత్రికలో రాస్తారు నార్పణం ఇలాంటి ఆడవాళ్ళు పుడతారనే ఆ లోకపురుషుడు తొందరగా కాలపురుషుల్లో కలిసిపోయాడు వీరేశలింగం గారు చనిపోయారా అమ్మా మహిళలను ధరించే మహాపురుషుని గురించే మీకు తెలియదు మీరు మన చరిత్రను సాంప్రదాయాన్ని ఉద్ధరిస్తారా ఎందుకు వచ్చిన పనులు గాని నా మాట విని మంచి గ్రంథాలయం స్థాపించి చక్కని పుస్తకాలు చదువుకోండి చదువుకుంటానండి ఆయన మాట పట్టించుకోకండి మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి నేను చెక్కు రాయించి తీసుకొస్తాను వెళ్ళండి నలుగురిలో నా పరువు తీస్తేనే కానీ మీకు నిద్ర పెట్టదు రేపు వాళ్ళ మధ్య తలెత్తుకుని ఎలా తిరగలను నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు చారదా ముందు సంతకం పెడతారా లేదా పెట్టను పెట్టదు సంతకం పెట్ట నేను చస్తే అందరి పేర వదిలిపోతుంది వదలండి సరే ఆరది ఉసురు అంటే 6 తరాలకు అరిష్టం అట నేనేదో నీ కొడుకులకి మనవలకి కూడ పెడదాం అనుకున్నాను నువ్వు అది కూడా మిగిలి చేయట్లేవు ఇందా తీసుకో వెళ్ళు